తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది అన్నది వైద్యులు చెబుతున్నటువంటి మాట. ఆయనకి గుంటూరులో వైద్యులు పర్యవేక్షణలో ప్రస్తుతం ఆయనకి చికిత్స కార్యక్రమం జరుగుతుంది. వైపు నిన్న సాయంత్రం వరకు కూడా ఫర్నిచర్కి సంబంధించిన వ్యవహారంలో దొంగతనానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న కోడెల శివప్రసాద్ ఆరోగ్యం రాత్రి సడన్గా కొంత ఇబ్బందికరంగా మారటంలో ఆయన బంధువులకు సంబంధించినటువంటి హాస్పిటల్కే తరలించారన్నది టీడీపీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైపు టీడీపీ నాయకులు ఆందోళనపడుతున్నటువంటి సందర్భంలోనే ఆయన ఫర్నిచర్ సంగతి ఏంటి, ఆయన దొంగతనం ఏంటి, ఈ వ్యవహారం ఏంటి అన్నది ప్రధానంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణ. ఈ రెండింటికి కూడా ఆరోగ్య పరిస్థితికి ఫర్నిచర్ దొంగతనానికి కూడా లింక్ ఏమైనా ఉందా అన్నది కూడా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. ఈ విషయం గురించి ముందుగా మిస్టర్ గారు మీ దగ్గర నుంచి ఇష్యూ స్టార్ట్ చేస్తే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఐదేవరు కాళేశ్వరరావు గారు లాంటి వ్యక్తులు స్పీకర్ చేసినటువంటి స్థానంలో అసలు కోడెల శివప్రసాద్ గారిని తెలుగుదేశం సెలెక్ట్ చేయడమే వాళ్ళు చేసినటువంటి తప్పు. చేస్తే చేశారు, 5 సంవత్సరాలు ప్రభుత్వం ఆయనతో అనేక అక్రమాలు చేయించింది లోపల శాసనసభలో. ఆ అక్రమాలు చేశారని చెప్పిన ఉద్దేశంతో ఆయన యథేచ్ఛగా ప్రవర్తించారు. అడ్డు అదుపులు లేకుండా ఆయన సంబంధించినటువంటి శాసనసభకు సంబంధించినటువంటి ఫర్నిచర్ని సరే క్యాంప్ ఆఫీస్ అనుకుంటే ఇంటి దగ్గర కాకుండా షోరూంలో, ఏది కొడుకుకు సంబంధించినటువంటి షోరూంలో, పురాతనమైనటువంటి బర్మాటేక్ సంబంధించి లేకపోతే ఇతర పురాతన ఫర్నిచర్ అంతా కూడా దొంగతనం చేశారంటే రామ్మోహన్ గారు చెప్పాలి దొంగతనమా, లేకపోతే పార్టీ నుంచి బహిష్కరిస్తారా, లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శాసనసభ స్పీకర్ ఇలా చేశాడని చెప్పని క్షమాపణ చెప్తారా, లేకపోతే కంప్యూటర్లు దొంగతనం చేసి దొరికినటువంటి స్పీకర్ని ఇంకా పార్టీలో కొనసాగించుకుంటారా, ఇలాంటి విషయాలన్నీ కూడా రామ్మోహన్ గారు చెప్పాలి. కాబట్టి మేము ఒకటే అంటాము, ఈ స్పీకర్ గారు రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తున్నాడు అని చెప్పిన రోజున కళ్ళు తెరిచినట్టుంటే ఇలాంటివన్నీ కూడా జరిగేవి కాదు. కాబట్టి మీకు ఆ స్థానంలో కూర్చోబెట్టి మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా 5 సంవత్సరాలు ఆయనతో చేయించారు. ఆయన ఆ స్థానంలో కూర్చుని ఆయనకి ఏ విధంగా కావాలో, ఏమేమి ఫర్నిచర్ దొంగతనం చేయాలో, లేకపోతే కంప్యూటర్లు దొంగతనం చేయాలో, ఏ విధమైనటువంటి ఆ ఏరియాలో కే ట్యాక్స్ వసూలు చేయాలో, మొత్తం ఆ కుటుంబం అంతా కూడా ఏ విధంగా చేసిందో మనకు స్పష్టంగా పత్రికల్లో వస్తూ ఉన్నాయి, మీడియాలో వస్తూ ఉన్నాయి, బాధితులందరూ కూడా బయటకు వచ్చి సమాధానం ప్రజలకు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో మట్టి, ఇసుక, ఫర్నిచరు, కంప్యూటర్లు, ఇంకా మొత్తం తెలుగుదేశం హయాంలో ఏది కావాలన్నా కూడా ఆ నాయకులు ఇళ్లలో దోచేసుకుని పెట్టుకున్నటువంటి పరిస్థితి చూసాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రభుత్వం అంటే కక్ష సాధింపులు చేయకూడదని. ఏంటండి రామ్మోహన్ గారు ఏం మాట్లాడతారు చెప్పండి కొంచెం, ఇంటి పోయి మాట్లాడారు దొంగతనం చేసి ఫర్నిచర్ ఎత్తుకుపోయి ఫర్నిచర్ని తీసుకెళ్లి కొడుకు సంబంధించినటువంటి షోరూంలో పెట్టుకుని అదొకటే కాదు, క్యాంప్ ఆఫీస్కి అసెంబ్లీ ఫర్నిచర్ని తరలించిన తర్వాత అసెంబ్లీకి సంబంధించినటువంటి ఏసీలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కావచ్చు, అన్నీ కూడా తరలించిన తర్వాత ఈరోజు ఇంకా కక్ష సాధింపు చర్య అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పదలుచుకున్నారు, అది విష్ణు గారి ప్రశ్న. ఇప్పుడు మురళి గారు, స్పీకర్ కానీ మంత్రి కానీ లేదా ప్రభుత్వ విప్పులు కానీ ఒక మాన్యువల్ ఉంటుంది. ఆ మాన్యువల్ ప్రకారం ఏంటంటే ఎంతవరకు ఫర్నిచర్ ఇంటికి కానీ ఆఫీస్కి కానీ ఇస్తారో ఇస్తారు, ఆ పదవి పోయిన తర్వాత మళ్ళీ వాపస్ ఇచ్చేస్తారు, ఇవ్వకపోతే ప్రైస్ కట్టి తీసుకుంటారు. అది మాన్యువల్ ఉండేది ఒకటి. రెండు సార్, అక్కడ కోడెల క్యాంప్ ఆఫీస్, కోడెల క్యాంప్ ఆఫీస్కి తరలించారు అంటే పోనీ మీరు చెప్పిన దానికి ఏదన్నా కొంచెం కొంచెం హేతు పద్ధతి ఉందేమో అనుకోవచ్చు, కానీ కొడుకు సంబంధించినటువంటి షోరూంలో ఏది ఎక్కడ పెట్టినా అసెంబ్లీకి సంబంధించినటువంటి ఫర్నిచర్ అసలు ఎదుగుంది. ఇప్పుడు నిన్న మా బేసిక్ క్వశ్చన్ ఉంది, నేను మా పార్టీ అధ్యక్షులు కూడా నిన్న ఏంటండి ఏం చెప్పారు, చట్టపరంగా ఏది చేయాలో ఏది చేయాలో వాళ్ళు సమాధానం చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రాజకీయ నాయకులు, ఇప్పుడు అతను కూడా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, శాసనసభ్యుడిగా మంత్రిగా చేసిన వ్యక్తి, హోంమంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తి, కుటుంబం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం ఉండొచ్చు, అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరి మీద అయినా ఇన్ని ఆరోపణలు కాదు కాదు, కుటుంబం మీద, కొడుకుల మీద, కూతుర్ల మీద ఇట్లా కేసులు పెట్టి అంటే ప్రజల్లో కూడా ఏం చర్చ జరుగుతుంది, 23 వాళ్ళ శాసనసభ్యుల మీద యాక్షన్ తీసుకోలేదు కాబట్టి వీళ్ళ కక్ష సాధింపుగా వెళుతా ఉన్నారు కుటుంబ సభ్యుల మీద చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆయన మేము డిపెండ్ చేయటం వల్ల ఏది ఆయన చేస్తే ఏదైతే చేశారు సార్, ఫర్నిచర్ చేసినా ఏది చేసినా చట్టపరంగా వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు, దాని గురించి కాదు. కానీ సార్ ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పేదంతా అబద్ధం అండి,
రామ్మోహన్ గారు అంతా అన్ని అసత్యాలు మాట్లాడుతున్నారు, మాటలు మాట్లాడుతున్నారు. ఎట్లా ఇప్పుడు ఆ కొడుకుల మీద, కూతుర్ల మీద స్వయంగా పబ్లిక్ అంతా వచ్చి అనేక రకాలైనటువంటి స్కాముల్లో అందరూ కూడా బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్పీల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ప్రభుత్వం కక్ష సాధింప. అసెంబ్లీలో ఉండాల్సినటువంటి పురాతనమైనటువంటి ఫర్నిచర్ అంతా కూడా దొంగతనం చేసి తీసుకెళ్లి షోరూంలో పెట్టుకుంటే ప్రభుత్వం కక్ష సాధింప. ఏంటండి రామ్మోహన్ గారు ఎంత సమర్థించుకోవాలనుకున్నా ఈ రాష్ట్రంలో స్పీకర్ గారు చేసినటువంటి దొంగతనాలు, స్పీకర్ గారి కుటుంబం చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంకా దీన్ని సమర్థించాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తే ప్రజలందరూ కూడా నవ్విపోతారు. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, క్షమాపణ చెప్పానండి, శాసనసభ కుర్చీకి ఒక్క నిమిషం ఉండండి, శాసనసభ కుర్చీకి కోడెల గారిని చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేస్తే అసెంబ్లీ కుర్చీలన్నీ ఆయన ఎత్తుకెళ్తారా? ఏ ఇదెక్కడ ధర్మం అండి, ఇదెక్కడ న్యాయం అండి? విష్ణు గారు నేను ఒకటే చెప్తా ఉన్నా, కాదు కాదు, ఏదైతే చట్టపరంగా మీరు ఏదైతే అభియోగం చేస్తున్నారో అటువంటిప్పుడు కక్ష సాధింపు చర్య అన్న ప్రస్తావన ఎక్కడ వస్తుంది? పదే 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 ఇంటి దగ్గర పోయి గొడవ చేయటము, లేకపోతే ధర్నాలు అంటే అట్లా కాదు కదా రామ్మోహన్ గారు. ఇప్పుడు ఒకదానికి కూడా సంబంధం లేనటువంటి అంశాలు కదా, అన్ని ఒకదాని కూడా ముడిపడిన అంశాలు. కూతురు మీద వచ్చినటువంటి ఆరోపణలు, కొడుకు మీద చట్టం దాని పని అదే చేసిపోతుందని చెప్తుంటారు కదా, దాన్ని మళ్ళీ అది కాకుండా వెళ్ళిపోయి ధర్నాలు చేపించడం, లేకపోతే వాళ్ళని మనుషులు పంపించి విష్ణు గారు ప్రారంభంలోనే ఒక ఆరోపణ చేశారు, గతంలో ఇదే స్పీకర్ని అడ్డం పెట్టుకుని అనేక రకాలైనటువంటి అక్రమాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పాల్పడింది కాబట్టి ఆ స్పీకర్ ఈ రోజు డిఫైన్ చేయలేక తెలుగుదేశం పార్టీ నాయకులు కష్టపడుతున్నారు. ఆయన సోచనేట్ చేసుకున్నాడు అది కదా విష్ణు చేస్తున్నారు. మురళి గారు, విష్ణు గారు కూడా నేను చెప్పేది అదే, అనేక అక్రమాలు భావించినప్పుడు ఇవాళ ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, శుభ్రంగా ఎంక్వైరీ చేయొచ్చు, చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలి. ఒక గౌరవ శాసనసభ స్పీకర్ గా ఉన్న స్థానంలో ఉన్న వ్యక్తి, ఆయన స్టేట్మెంట్ కూడా చూసాం. ఆయన ఇందాక సోదరులు చెప్పడమే కాదు, కే ట్యాక్స్, పి ట్యాక్స్, పల్నాడు ట్యాక్సు, కే ట్యాక్స్, కూతురు ట్యాక్సు, కొడుకు ట్యాక్సు, ఇవాళ తెలుగుదేశం పార్టీ మాజీ స్పీకర్గా ఉన్నటువంటి కోడెల శివప్రసాదరావు గారి మీద ఈ వైఎస్ఆర్సీపీ చేకర్ల, బీజేపీ చేకర్ల సాక్షాత్తు సత్తెనపల్లి నియోజకవర్గ గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులే పలు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు దృష్టికి అయ్యా మేము భరించలేకపోతున్నామంటే ఈయన ఏమన్నారంటే అయ్యా మన కుర్చీ కావాలి కదా, మన కుర్చీ కావాలన్నప్పుడు ఆయన కుర్చీ మనం కాపాడుకుందామని చేసిన పాపమే, కళ్ళు మూసుకున్న పాపమే. ఒక పక్కన చింతమనేని ప్రభాకర్ విషయంలో కానీ, వైజాగ్లో ఒక దళిత మహిళ పట్ల దారుణంగా వ్యవస్థను చేసిన విషయంలో కానీ, చంద్రబాబు నాయుడు హితేశ్వరి ఎవరైతే గుంటూరులో యూనివర్సిటీలో ఒక సోదరి, ఒక కూతురు లాంటి ఒక అమ్మాయిని ఒక కన్సర్న్ ప్రొఫెసర్ చేస్తే వీళ్ళ కళ్ళకి ఏమీ కనపడవు. చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది 5 సంవత్సరాల కుర్చీ, విజన్ 2040, విజన్ 2050, అప్ టు దేవాంశు కూడా ముఖ్యమంత్రి కావాలి వాళ్ళ విజన్. తప్ప ఈ రాష్ట్రం గురించి పట్టించుకోవాలా? ఆస్తుల్ని పప్పు బెల్లాల కింద హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు పార్క్ హయత్ హోటల్లో, ఏదో హయత్ హోటల్లో సుమారు ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఉన్నటువంటి పురుటి పెట్టి లాంటి ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని 25 కోట్ల రూపాయలు హోటల్ ఖర్చుల కింద కుటుంబ విలాసాల కోసం ఎవడబ్బా సొమ్మిది ఖర్చు పెట్టారు? మీకు ప్రజల ఆస్తి పప్పు బెల్లం కింద లెక్క, మీరు త్యాగాలు చేయలా, మీ హెరిటేజ్ సమస్తుంది, మీ కుటుంబ ఆస్తులు ఉన్నాయి, మీ ఆస్తుల అమాంతం 600 రెట్లు పెరుగుతాయి, మీకు అన్నీ అక్కర్లా, కుర్చీలు, ఇసుక, మట్టి, లేదు మీకు పుష్కరాల సమయంలో నామినేటెడ్ వరకు పొద్దున్న రాళ్ళు వేస్తే సాయంత్రం రాళ్ళు కూలిపోవటము ఎక్కడండి? ఇవాళ నిన్నగాక మొన్న సాక్షాత్తు దుర్గా దేవస్థానం యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మొన్నటిదాకా ఉన్నటువంటి ఆవిడ ఒక ఆఫీసర్ చెప్తున్నారు, ఈ కట్టడం ఏదో నా మీద పడిపోయేలాగుందని చెప్తున్నారు. మీరు అడుగు అడుగునా దేవుళ్ళని వదల, జనాన్ని వదల, పేదోళ్ళని వదల, దళితులను వదల, మీరు చేసిన లక్ష్మీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేక రామ్మోహన్ గారు కావచ్చు అందరూ చెప్తున్నారు అనమాట, ఇదంతా కూడా ఒక కక్ష సాధింపు చర్య అని చెప్పి. కక్ష సాధింపు కాదు, మీరు అవినీతి చేశారు, అనుభవించాల్సిందే. రాబోయే రోజుల్లో మరింత మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రులు ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉన్నారు. అవసరం ఉంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పాపాల విషయంలో కూడా, విశాఖ భూకంపకోణం కానీ,
ఏ కుంభకోణం తప్పు చేశారు కాబట్టి ఆ తప్పే ఈరోజు పాపవయం వెంటాడుతోంది. అది లక్ష్మీపతి రాజు గారు మీ గురించి అంటున్నారు. లక్ష్మీపతి రాజా గారు చాలా రెచ్చిపోయి బీఏపీ తెలంగాణ ఆంధ్ర దేశం మొత్తం మేము ఉండిపోతాము, ఇంకెవడ ఉంటాకే లేదు, లేకపోతే మీ మీద కేసులు పెడతామనే విధంగా బీజేపీ నాయకులు దూకుడు గుర్తు మాట్లాడుతుంటే వేరే చర్చ. ఇప్పుడు ఇప్పుడు స్పీకర్ గా పనిచేసిన మాజీ స్పీకర్ గారు ఆరోపణల గురించి ఆయన ఏం చెప్తున్నాడు, 3 నెలల క్రితమే ఈ ఫర్నిచర్ తీసుకెళ్లిపోమని లేఖ రాశాను, ఎందుకు తీసుకెళ్లేదా నేను అడుగుతా ఉన్నాడు. షోరూమ్ గురించి అంటారా? ఎస్, చట్టపరంగా వాళ్ళు తప్ప అక్కడ ఉండటం తప్పే, వాళ్ళు పెట్టడం గతంలో ఆయన చేసే ఆయన్ని ఆయన మీ పాపాలని ప్రొటెక్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆయన మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారా? అంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన వ్యవహారం గురించే నేరుగా మాట్లాడదలుచుకుంటే ఇప్పుడు అది కాదు మురళి గారు, చట్టం తప్పు చేసి ఉంటే చట్టం దానిపైన చేసుకుపోతుంటే దాని గురించి మేము కాదనటంలో అదే నిన్న మా పార్టీ అధ్యక్షుడు కూడా అదే చెప్పడం జరిగింది. అట్లా కాకుండా నేనేమంటున్నానంటే అధికారం ఉంది కదా అని ప్రతిదానికి అందరినీ కూడా కార్యకర్తలను కానీ లేకపోతే మా వాళ్ళ మీద కానీ హింస పెట్టడము లేకపోతే దౌర్జన్యాలు చేపించడము లేకపోతే గ్రామాల్లో వ్యవసాయ ఆ సంస్కృతి మంచి పద్ధతి కాదు. సార్ ఇప్పుడు రామ్మోహన్ గారు ఒక నిమిషం మాట్లాడితే ఆగితే నేనేం చెప్తున్నానంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ ప్రభుత్వము కక్ష సాధింపులకి పాల్పడదు, 1. 2, అన్ని రాజకీయ పార్టీలు పార్టీలకు అతీతంగా మనం పనిచేయాలి అని చెప్పని చెప్తా ఉన్నారు. 2, అది అలాగే చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పరు. కలెక్టర్ల సమావేశంలో ఏం చెప్తారంటే మా వాళ్ళు వస్తే మొత్తం ఏదైనా ఉంటే చూడండి, 15 సంవత్సరాలు అధికారంలో లేరు, ఏదైనా ఉంటే మా వాళ్ళు చేసి పెట్టండి, మీరు వాళ్ళు శాశ్వతం అని చెప్తారు. కాదు ఆ స్టేట్మెంటే నిన్న కోడెల శివప్రసాద్ గారు ఇంత ఇదిగా జరిగితే కూడా మళ్ళీ మా మీద వరద, ఆ ఇంటిని ముంచడానికి మ్యాన్ మేడ్ వరద అంటారు, కోడెల శివప్రసాద్ గారిని రక్షించాలండి కక్ష సాధింపు అంటారు, అసలు ఎన్ని అబద్ధాలు ఎన్ని అసత్యాలు. చాలా క్రిటికల్ గా ఉంటే దానికి సంబంధించిన ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, కానీ చట్టపరమైనటువంటి చర్యల గురించి మాత్రం ఉపేక్షించడానికి వీల్లేదన్నది ఈరోజు ప్రత్యర్థి పార్టీ చెప్తున్నటువంటి మాట. చూద్దాం పరిణామాలు ఎలా ఉంటాయో. డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ముగ్గురు నాయకులు కూడా ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి టీవీ 9.